చంద్రబాబు నాయుడు పొత్తులకు ఆహ్వానించాడు, రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధము. మరి మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఏం చేయగలం? ఏంటి త్యాగం? డైరెక్ట్గా చెప్పినప్పుడు కదా ఆలోచన. అంటే పొత్తుల విషయం కానీ అంటే నేను అనేది ఇప్పుడు కూడా 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఆ రోజున కలిపి మేము చేసుకొచ్చాం. నాకు పొత్తు అనేది పర్పస్ ఏంటంటే అది ప్రజలకి ఉపయోగపడాలి. ఆ పొత్తు ఏదైనా సరే నాకు వ్యక్తిగతంగా నాకు ఎదుగుదలో లేదంటే వీటిని నేను ఎప్పుడు చూడలేదు. అలాగే సమస్యలను పరిష్కరించలేనప్పుడు కూడా ఆ పొత్తులోంచి ఎప్పుడు నేను ప్రజల పక్షాన్ని నిలబడటానికి పొత్తులోంచి ఎప్పుడు బయటకు వస్తాను. అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా నేను ఏ లాభాపేక్ష నేను పెట్టుకోను. సో అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న నేను అన్నది 14 మార్చిన వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం అని అంటానికి అసలు ఈ మాట నా నోట్లోంచి రావడానికి వైసీపీ పాలనే కారణం. అది నేను తెచ్చిపెట్టుకున్న మాట కాదు. ఎవరిని బతికినివ్వట్లేదు, అందరి ఆర్థిక మూలాలని దెబ్బకొట్టండి, కౌలు రైతులని చచ్చిపోతుంటే వాళ్ళకి బలం వాళ్ళకి అండగా నిలబడకండి, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకండి, జాబ్ క్యాలెండరు అనౌన్స్ చేయకుండా నిరుద్యోగం అలాగే పెంచండి. చాలామందికి ఏజ్ బార్ అయిపోయి ఉన్న ఉద్యోగాలు కూడా రాని పరిస్థితిలో ఉంది. అలాగే పరిశ్రమలు రావట్లా, రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉంది, ఇన్ని రకాల సమస్యలు. అలాగే కరెంటు కోతలు అసలు ఒకటా రెండా అంటే కోకొల్లలుగా వస్తూనే ఉన్నాయి. అసలు ఈ సమస్యలన్నీ చూసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా బలమైన చాలామంది కలిసి రావాలి. వ్యతిరేక ఓటు చీలిపోతే మటుకు మళ్ళీ ఇంకొకసారి వైసీపీ వస్తే అది ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి లేదంటే ఇంక మరింత దిగజారిపోతుంది ఆంధ్రప్రదేశ్ పాలన. ఈరోజు చూస్తున్న శాంతి భద్రతల పరిస్థితి కూడా మనకు ఎలా ఉందో తెలుసు. ఒక చోట ఆడబిడ్డలకి గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లే పరిస్థితులు వచ్చినప్పుడు దానిని సంకుచితంగా కానీ శాంతి భద్రతల పరిస్థితి తీసుకుంటే సంకుచితంగా మాట్లాడే పరిస్థితి లేదు. జనరల్ ఏ ప్రభుత్వాలైనా ఏమైనా అడుగుతాం, మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడండి అంటాం. దానికి వాళ్ళు కాపాడతాం లేదంటే దాన్ని చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో అది కూర్చోబెట్టే చాలా చిన్న పరిస్థితులుగా మాట్లాడతారు. అలాగే తల్లిదండ్రులు తల్లి పెంపకం సరిగ్గా లేకపోతే బిడ్డలు మా గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లుతుంది, మీకు తల్లే బాధ్యత వహించాలంటే ఇంత విపరీతకరమైన ధోరణి చాలా అందరికీ బాధ కలిగించేది. సో ఇలాగా ప్రతి వాళ్ళ నాయకులు కానీ వైసీపీ పాలన కానీ అన్ని రకాలుగా అస్తవ్యస్తంగా చూసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి. దాన్ని జనసేన బలం చాలా బలోపేతంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో ఎవరెవరు కలిసి వస్తారు ఏమో నాకు ఈ రోజుకి నాకు తెలియదు. ఇది నా కోరిక. ప్రత్యామ్నాయం ఒక బలమైన శక్తి ఉండాలి. గతంలో కూడా ఎమర్జెన్సీ టైంలో దేశం అట్టుడికి పోతున్నప్పుడు 70ల్లో ఆ రోజున జనసంఘ్ కానీ జనతా పార్టీకి అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అన్ని పార్టీలు కలిసి వచ్చి ఆ రోజున కాంగ్రెస్ ఆ రోజున శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్కి ఎదురుడ్డి నిలిచింది. అలాగే ఈ రోజున వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా అయిపోతున్న ఆంధ్రప్రదేశ్ రక్షించాలంటే ఓటు చీలిపోతే మటుకు ప్రజలకు ఇంకోసారి నష్టం వాటిల్లుతుంది. ఈ ఉద్దేశంతో నేను అన్నాను. అది ఎంతవరకు అందరూ కలిసి వచ్చి ఈ సమస్యని చాలా ఒక విశాలమైన దృష్టితో అర్థం చేసుకొని ఆ ప్రజలకి ఎంత భరోసా కల్పిస్తారు భవిష్యత్తులో అనేది భవిష్యత్తులో తేలుతుంది. అది కూడా నాకు ఏంటంటే ఇది ఇంకా చాలా ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉంది, దాదాపు 2 సంవత్సరాల సమయం ఉంది. అది ఇంకా చాలా లేటుగా మాట్లాడుకోవాల్సిన ఇంకా భవిష్యత్తులో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తప్ప ఆ దిశగా ఆలోచన నేను చేస్తున్నాను. అలాగే అందరూ ఆలోచించి అందరూ దీని మీద ఒక చర్చ జరపాలి. దీని మీద ఒక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. మిత్రపక్షమైన బీజేపీ సోమవీరాజ్ చెప్పాడు టీడీపీతో పొత్తుకు వ్యతిరేకమని. మీరు బీజేపీతో పొత్తులు ఉన్నారు ఇప్పుడు ఆయన అన్నారా? నాకు తెలిసి మాకు 100% బీజేపీతోనే మాకు పొత్తు ఉంది యాజ్ ఆన్ ఈ రోజుకి. భవిష్యత్తు నాకు మీకు తెలుసు కదా 14 నుంచి నాకు మోదీ గారు గారు నాకు చాలా గౌరవం.
అలాగే అమిత్ షా గారితో కూడా నేను చాలాసార్లు అమరావతి గురించి మాట్లాడినప్పుడు ఆయనకే చెప్పాను, అది చాలా మీడియా దృష్టి కూడా తీసుకొచ్చాను ఆ రోజున అమరావతి రాజధాని ఉండాలి, అవన్నీ వెంటనే ఒప్పుకున్నారు, అవన్నీ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ఖచ్చితంగా కేంద్ర నాయకులకు తీసుకెళ్తాను. మా మిత్రపక్షం పైగా నేనంటే వ్యక్తిగతంగా ఇష్టపడే అగ్రనాయకులందరికీ నేను తెలియజేస్తాను, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇలా ఉంది, ఇంత అప్పులు ఉన్నాయి, కాగ్ ఇలాగ చీవాట్లు పెట్టింది, వీళ్ళకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా డబ్బులు వెళ్ళిపోతున్నాయి తప్ప నిజానికి అసలు అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఖచ్చితంగా ఎందుకు అర్థం చేసుకుంటానని భావిస్తున్నాను. ఖచ్చితంగా దాని మీద అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం. ఈ లోపల చాలా అద్భుతంగా ఉందండి. రోడ్ మ్యాప్ కాదండి, రోడ్ మ్యాప్ అనేది ఇది 7 కోట్ల మంది, దాదాపు 8 కోట్ల మంది ప్రజల సమస్య కదా. చాలా ఆలోచించి చాలా బలం ఖచ్చితంగా తీసుకుంటాం. అది అన్ని వ్యూహాలు రోడ్ మ్యాప్లు వెంట ఎందుకు చెప్తాం, సరైన సమయంలో సరైన పరిస్థితులు చూసి చెప్తాం అన్నారా ఒకసారి. నేను మీ మా అంటే మీరు చెప్పింది ఒకసారి ఒకసారి మీ మాటలో నేను మీరు చెప్పి మీరు ఏమైనా చెప్తా ఒకసారి చూసి పరిశీలించి ఖచ్చితంగా బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు కానీ పోరాటం ఒంటరిగా చేస్తున్నారు. ఎవరు ఉమ్మడి కార్యాచరణ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా. ఇప్పుడు మీరు స్టేట్గా చెప్పండి సార్, టీడీపీ ఒకవేళ ఇన్వైట్ చేస్తే మిమ్మల్ని మీరు పొత్తు గురించి మాట్లాడతారా? మేము అంటే ఇది ఎలా ఉందంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖచ్చితంగా దీన్ని ఒక బలమైన ఆలోచన విధానం దీన్ని ముందు తీసుకెళ్తాం. ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదు అంటున్నారు, చీలుకోకుండా ఎలా ముందుకెళ్ళకపోతున్నారు? ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నారు.